పీసీసీగా బాధ్యతలు స్వీకరించే రోజున ఒక ఉత్సాహం ఒక రకమైనటువంటి ఉత్తేజం కనిపించింది కార్యకర్తలు నిజమే మీరు చెప్పింది కానీ అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు కనిపించలేదు అని అంటే గ్రూపులు ఇంకా సమస్య పోలేదు అనే సంకేతం వెళ్ళలేదా ప్రజల్లో గ్రూపులని కాదండి జీవన్ రెడ్డి గారు ఈజ్ అ వెరీ సీనియర్ మ్యాన్ చాలా సోబర్ మనిషి చాలా బ్యాలెన్స్డ్ వ్యక్తి ఆయన పార్టీకి ఆయన సేవలు ఎంతైనా అవసరం మనకి అండ్ వారిని మేమందరం కూడా చాలా గౌరవిస్తాము దేర్ ఇస్ నో డౌట్ వారు ఎందుకు రాలేదు నాకు తెలియదు కానీ బహుశా వేరే కారణాల వల్ల ఏంటుంది జీవన్ రెడ్డి గారు అటువంటి మనిషి కాదు అని నేను అనుకుంటున్నాను అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవ్వటం సహజం నో డౌట్ దాంట్లో కోమటిరెడ్డి గారిని మనం తప్పు పట్టడానికి కూడా వీలు లేదు ఆయన వాస్తవానికి ఆయన బయోడేటా బ్రహ్మాండంగా ఉంది అండ్ అంత కేపబుల్ మనిషే ఆయన కూడా పార్టీకి ఎంతో చేయగలుగుతారు ఆయనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది ఆయన చేయలేరు అని ఆయనను ఎన్నుకోలేదనేది అనుకోవటం కూడా తప్పు దట్స్ నాట్ కరెక్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈజ్ అ వెరీ కమిటెడ్ కాంగ్రెస్ మ్యాన్ నో డౌట్ అబౌట్ ఇట్ కొంచెం ఆయన ఫీల్ అవ్వటం సహజం తప్పు లేదు దాంట్లో ఆయన ఆయన డిసప్పాయింట్మెంట్ కంటే కూడా కాంగ్రెస్ పార్టీని ఎక్కువ గౌరవించి అది ముందుకు తీసి ఆయన రియల్ కాంగ్రెస్ మ్యాన్గా కొన్ని దిగమింగి ఆయన మాతో పాటు కలిసి పనిచేస్తారనేది నా వ్యక్తిగత నమ్మకం సీనియర్ పొలిటీషియన్గా మీరైతే అర్థం చేసుకున్నారు ఆయన బాధని కానీ ఆయన అన్నటువంటి వ్యాఖ్యలు ఆయన ఆల్రెడీ ఠాగూర్ అమ్మేశారు పీసీసీ పదవిని కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి అన్నారు అంత అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా ఇంటికి రావద్దు అని చెప్పేసి అన్నారు సో ఇలాంటి వాటికి క్రమశిక్షణ చర్యలు ఉండవు కాంగ్రెస్ పార్టీలో అబ్బో అసలు అంతక్రమశిక్షణ చర్యలు నింటే అసలు పార్టీ ఇప్పుడు దుస్థితికి వచ్చింది కాదు మొట్టమొదట అండ్ రెండవది వారు అన్నారో లేదో నేనైతే చూడలేదు ఇది మీ మీడియా రిపోర్ట్ అప్ప మీడియాలో అని వచ్చిందల్లా నిజమని అనుకుంటే మరి అదొక గొప్ప డేంజర్ సార్ మీడియాలో నా గురించి కూడా ఎన్నో కథలు వచ్చినాయి సో అవి ఎంత నిజమో నాకు తెలుసు కాబట్టి ఐ డోంట్ నో ఐ కాంట్ కమెంట్ ఆయన ఏమన్నారు అనే కమెంట్స్ మీద నేను అంటం లేదు కానీ వ్యక్తిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈజ్ వెరీ నైస్ మ్యాన్ అండ్ వెరీ స్ట్రాంగ్ కాంగ్రెస్ మ్యాన్ అండ్ నేను అనుకుంటాను అండ్ హీ హ్యాస్ హ్యాజ్ అ వెరీ గుడ్ ఫ్యూచర్ ఇన్ ద కాంగ్రెస్ అండ్ అతి త్వరలో వారు కలిసి పనిచేస్తారనేది ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ రాజగోపాల్ రెడ్డి కోమ్ రెడ్డి స్టేట్మెంట్స్ కూడా సీనియర్ పొలిటీషియన్ ఇంకా కంటిన్యూ అవుతారు కాంగ్రెస్ పార్టీలో నమ్మకం ఉందా మీకు ఏమండి నేనైతే నమ్ముతానండి నా నా వ్యక్తిగత అభి అభిప్రాయం అది నా నమ్మకం అది నిజమైన కాంగ్రెస్ కాంగ్రెస్ని ఎక్కుతురున్నోళ్ళు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళరు తెలుసు కాంగ్రెస్ ఇది కొత్త ఎన్నిసార్లు కాంగ్రెస్ పుట్టిన కాడి నుంచి ఎన్ని రెడ్డి కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ ఎన్ని ఎన్ని ప్రయాణాలు చూసాం మనం అయినా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ ఇది ఈ కా ఈ గత చరిత్రే కాదు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ అనేది ఎప్పుడు నిలవ ఉంటుంది ఇవాళ రోజు కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా హాస్పిటల్స్లో వ్యాక్సినేషన్ కోసం కాసుకున్నప్పుడు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ కోసం కూర్చున్నప్పుడు అనాముకులు వచ్చింది మమ్మల్ని అంటారు ఏదన్నా చేయండి మేడం అర్జెంటుగా మీరు ఏదన్నా చేయండి మేమంతా కాంగ్రెస్ మా తాత ముత్తాతలు కాంగ్రెస్ ఆ నమ్మకం కాంగ్రెస్ మీద ఇవాళకి ఉంది ఇవాళ కేవలం మా వ్యక్తిగత సర్వైవల్ గురించి మేము ఆలోచించటం లేదు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అనుభవం లేని వాళ్ళందరికీ అధికారం కేటాయించాం మనం కొన్ని కొన్ని చూస్తే పిచ్చోళ్ళ చేతిలో రాయ రాళ్ళు ఇచ్చి ఇవాళ నిరుద్యోగ సంఖ్య అంచెలంచెలుగా పెరిగిపోతుంది నిరుపేదవాడు ఇంకా కటుకు పేదరికానికి జారిపోతున్నాడు ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి విదేశీయులు మన దేశం చుట్టూ చూస్తే అందరూ శత్రువులు కానీ అంత వైఫల్యంలో కూడా ప్రతిపక్షాలు గట్టిగా పనిచేయలేకపోతున్నాయి కదా దానికి లోపం వచ్చా కాంగ్రెస్ పార్టీ లేదండి ఇవాళ మా నాయకత్వం లోపం కాదు అక్కడ ఉన్న కన్నింగ్ రాజకీయాలు ఏదైతే ఉన్నాయో సిద్ధాంతాలు వెచ్చలవిడిగా వదిలేసి వాళ్ళు చేసే పరిణామాలు ఏమని ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే ఎనిమిది ఫేజుల ఎనిమిది ఫేజులు ఎక్కడన్నా విన్నారా అసలు ఇది దేన్ని జస్టిఫై అసలు మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్లో అడగండి ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు దేని వలన చేస్తున్నారు ఇక్కడ చూడండి ఖమ్మం జిల్లాలో మొన్న సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ నేను వస్తున్నాననే ఆలోచనతో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమలు చేశారు అంటే ఈ చట్టాలన్నీ వీళ్ళందరికీ ఇష్టం వచ్చినట్టు దురుపయోగం చేసుకునే దానికి అమలు చేసిన చట్టాల కాదే ఇది ఆపోజిషన్ పరిణామాలు ఫెయిల్ అయినట్టు కాదు రూలింగ్ గవర్నమెంట్స్ బాధ్యత రహితంగా ప్రవర్తించి నియంత ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని అధికార మతంతో కండబలంతో అండబలంతో మీరు ఒక ప్రజాస్వామ్యాన్ని తొక్కివేసే ప్రయత్నాల్లో మీకు తగిన పరిణామాలు వచ్చినాయేమో పరిణామాలు వచ్చినాయేమో కానీ అతి త్వరలో డెమోక్రసీ డస్ నాట్ టాలరేట్ అ